విజయవాడ 39వ డివిజన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్పొరేటర్ గుడివాడ నరేందర్ రాఘవ శనివారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ లో రిటర్నింగ్ వాల్ నిర్మాణం, మురికి కాల్వలు, వీధి లైట్లు, మంచినీరు, ఫ్లైఓవర్ అభివృద్ధికి ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గుడివాడ నరేందర్ రాఘవ అని నేను ప్రచారం ప్రారంభించాము. నిన్న మార్నింగ్ అట్టహాసంగా నామినేట్ చేయడం జరిగింది. ఈరోజు మా ప్రచారం ప్రారంభించిన తర్వాత మాలో ఉత్సాహం రెట్టింపైంది. ప్రజలు స్వచ్ఛందంగా ఈ జగన్ గారికి ఓటేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం మా హక్కు. ఎందుకంటే అది మా బాధ్యత. జగన్ గారి పథకం, ప్రతి ఇంటిలోనూ ఏదో పథకంలో లబ్ధిదారులు ఉంటాం. అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ 9 నెలల్లోనే మా 39వ డివిజన్లోనే 6 రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 3 రోడ్లు వర్కులు జరుగుతూ ఉన్నాయి. స్థానికంగా కూడా ఏ సమస్య ఉన్నా సరే అందరికీ అందుబాటులో ఉండే మా నాయకులు ఉండడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుతో ఉన్నాను. నేను మా 39వ డివిజన్ ప్రజలు కోరుతుంది ఏమనగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి ఓటు వేసి మమ్మల్ని బలపరచండి, అఖండ మెజార్టీతో గెలిపించండి, ఈ 39వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిద్దామని అందరికీ హామీ ఇస్తున్నాను.